బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో రుద్రహోమం మహాలక్ష్మి యాగం నిర్వహించారు. దనత్రయోదశిని పురస్కరించుకొని దేవస్థాన యాగశాలలో ఋత్వికులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా యాగం సాగింది. మహాలక్ష్మీదేవి ప్రీత్యార్థం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కృపా కరుణ కటాక్షాలు అందరిపై చల్లగా ఉండాలని ప్రత్యేక హోమం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ధనత్రయోదశిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై లోక కళ్యాణార్థం మహాలక్ష్మి చండీ రుద్రహోమం నిర్వహించారు. వైదిక కమిటీ సభ్యులు మారుతి యజ్ఞనారాయణ శర్మ సారథ్యంలో ఈ యాగం శాస్త్రోక్తంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక కమిటీ సభ్యులు మారుతి యజ్ఞనారాయణ శర్మ మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన అమ్మవారి సన్నిధిలో చండీ హోమం నిర్వహించడం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కృపా కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రత్యేక హోమం నిర్వహించామన్నారు. మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజిస్తే భక్తులకు కోరిన కోరికలు ఫలిస్తాయని చెప్పారు. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజున మహాలక్ష్మీ యాగం ఎంతో వైభవోపేతంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మహాలక్ష్మి యాగాన్ని చూసి ఆ మహాలక్ష్మి అమ్మవారికి కృపాత్రులు పాత్రులు అవుతూ ఉన్నారు. ఈ మహాలక్ష్మి యాగం ధనలక్ష్మి ధనత్రయోదశి సందర్భంగా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనమందరము కూడా పొందడం కోసం చేసుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, ఆ మహాలక్ష్మి యొక్క దేవి అనుగ్రహం మనందరికీ కూడా ఎల్లవేళల ఎప్పుడు ఉండాలని కోరుకుందాం. శ్రీమాత్రే నమః. ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్షాలు మనందరి మీద కూడా చల్లగా ఉండాలని, చల్లగా చూడాలని. ధనత్రయోదశి, ధనత్రయోదశి అంటే మనకి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశి అని అంటాము. ఆ మహాలక్ష్మి అమ్మవారు ఆ రోజున ధనలక్ష్మి రూపంలో ఉద్భవించింది అని పురాణాలు మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మహాలక్ష్మి యాగాన్ని చేసుకుని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలని పొందుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.